బ్యాంకాక్లో తెలంగాణ వాసి 3 అవార్డులను సొంతం చేసుకున్నాడు. నకన్ నాఖోన్ నగరంలోని రాజభట్ యూనివర్సిటీలో 28వ థాయిలాండ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో భాగంగా వరంగల్ జిల్లా కాజుపూర్ చెందిన విద్యుత్ ఉద్యోగులు ఆశీలు గోపి, వాగ్మేర దినేష్, ఇమ్మడి ప్రేమ్ కుమార్లు అరుదైన ఘనత సాధించారు. పోలీస్ శాఖ కానిస్టేబుల్ ఆంబోజ్ అనిల్ కుమార్ భారతదేశం తరపున పాల్గొన్నారు. ఆశీలు గోపి 100 మీటర్స్ రిలే రన్ను బంగారు పథకం, ట్రిపుల్ జంప్లో కాంస్య పథకం, వాగ్మేర దినేష్ ట్రిపుల్ జంప్లో బంగారు పథకం, షార్ట్ పుట్లో రజత పథకం సాధించి తెలంగాణ ఘనతను ప్రపంచానికి చాటారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి మా ముగ్గురు గోపి, దినేష్, ప్రేమ్ కుమార్ ఈ వరంగల్కి ఎన్పీడీసీఎల్కి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు 28 ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మన థాయిలాండ్లో నుంచి 22 నుంచి 25 వరకు జరిగింది. దానిలో ముగ్గురు మన దీంట్లో డిస్కస్ త్రో, జావలిన్ త్రో మరియు 4x400 రిలే, దాని లాంగ్ జంప్లో కూడా పథకాలు సాధించడం జరిగింది. నిన్న మా ఎన్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వారు ఈ ముగ్గురికి ఇక్కడ మా ఫుట్బాల్ టోర్నమెంట్లో సన్మానం చేయడం కూడా జరిగింది. సో ఇది మొట్టమొదటిసారి మా ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి ఈ ముగ్గురు వ్యక్తులు ఇంటర్నేషనల్కి వెళ్ళి అక్కడ పథకాలు సాధించడం చాలా గర్వకారణం మాకు ఇది. సో కాబట్టి మా సెంట్రల్ స్పోర్ట్స్ కౌన్సిల్ నుంచి వీళ్ళ ముగ్గురికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నా పేరు ప్రేమ్ కుమార్, నేను సీనియర్ అసిస్టెంట్గా భూపాపల్లి సర్కిల్ నందు పనిచేస్తున్నాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మేము 28వ ఏషియన్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్కి ఛాంపియన్షిప్కి మేము 2024 ఛాంపియన్షిప్కి మేము ఎంపికయ్యి తెలంగాణ నుంచి స్పెషల్గా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి త్రూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి భారతదేశం తరఫు నుంచి థాయిలాండ్లో జరిగినటువంటి మాస్టర్ అథ్లెట్కి పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీ ముగ్గురం పార్టిసిపేట్ చేసి ఇండివిజువల్ ఈవెంట్లలో 2 బంగారు పథకాలతో పాటు బ్రాంజ్, సిల్వర్ పథకాలు కూడా సాధించడం జరిగింది. ఈ సాధించినటువంటి ఘనత మన భారతదేశానికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా ఉందని మేము భావిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క ఈవెంట్స్కి మాకు ప్రోత్సహించినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, సెంట్రల్ స్పోర్ట్స్ కౌన్సిల్కి మరియు అదేవిధంగా ఎన్పీటీసీఎల్ సీఎండీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇకపైన ముందు జరిగే ప్రతి ఏదైనా ఇంటర్నేషనల్ ఈవెంట్కి మాకు ఈ విధంగానే ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నాను. అశ్లీ గోపి నేను. మాకు మా డిపార్ట్మెంట్ స్పెషల్లీ మా స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్ సార్ వారి ప్రోత్సాహం వెన్నంటి ప్రతి విషయంలో మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల మేము ఈ నేషనల్ స్థాయి లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో పోయి పార్టిసిపేట్ చేసి చేయడానికి మా సార్ యొక్క తోడ్పాటు అనేది మాకు జన్మాంతం గుర్తుండిపోతుంది. ఇటువంటి సహకారం మున్ముందు మా యజమాన్యం కల్పిస్తుందని చెప్పేసి ఆశిస్తూ మా యొక్క సంస్థకు మేము చాలా కృతజ్ఞత తెలుపుకుంటూ మున్ముందు ఏమన్నా టోర్నమెంట్స్ ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తూ మన రాష్ట్రానికి, దేశానికి ఇంకా మంచి పేరు తీసుకొస్తామని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్